అయితే రీసెంట్గా చూశారు కదా మీరు ట్రెండింగ్లో, ఒక చిన్న వార్న నడుస్తుంది చిరంజీవి రాజశేఖర్ మధ్యలో. చిరంజీవి గారు ఏమన్నారంటే చెడుంటే చెవిలో చెప్పుకుందాం, మంచి ఉంటే మైక్లో చెప్పుకుందాం అని చెప్పేసి అన్నారు. దీని మీదే దీన్ని చాలామంది ఖండిస్తున్నారు. మీ దీని పైన మీకు రాజశేఖర్ ఒక ఆరోపణ చేశాడు, ఏదైతే మా అధ్యక్షుడి పైన అక్కడ అవినీతి జరుగుతుంది అన్నారు. ఏదైనా చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం, గదిలో చెప్పుకుందాం అంటే చెవులో గదిలో చెప్పుకుంటే అది సెటిల్మెంట్కు దారితీసే అవకాశం ఉన్నది ఈరోజు. కానీ ఈరోజు రాజశేఖర్ చేసింది ఒక ఉద్యమం. ఇలా అవినీతి జరుగుతుంది, చిన్నవాళ్ళు పైకి ఎదగడాన్ని నిర్వీర్యం చేస్తే, అంటే వాళ్ళు చిన్న వాళ్ళు ఎదగద్దు, పైన వాళ్ళ కింద తొత్తులుగానే బతకాలి అనే విధంగా మాట్లాడారు. చెవులో చెడు చెవులో చెప్పుకుంటాం, మంచి గొప్ప చెప్పుకుందాం. ప్రపంచ దేశాలు మనల్ని చూస్తున్నాయి. మా సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నాం. మేము ఆంధ్ర సీఎం జగన్ గారిని కలిసాము, మీరు ఏదైనా చెప్పండి మన సినిమా ఇండస్ట్రీని లేపుదామన్నారు. కానీ ఈరోజు సినిమా ఇండస్ట్రీ నిజంగా లేవాలి, ప్రతి ఒక చిన్న ఇంటి కుటుంబం నుంచి కూడా సినీ ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఫస్ట్ అవినీతి చేసే పోరాటాన్ని కూడా వీళ్ళు స్వాగతించాలి. అవినీతి జరిగితే ఆయన అన్నాడు ఈరోజు రాజశేఖర్ని స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోండి, ఆయన షోకాజ్ నోటీస్ తీయండి, ఏదైనా డిసిప్లినరీ కమిటీ ఉంటే దాన్ని నియమించండి అని చెప్పాడు. కానీ అదే అవినీతి చేసిన వాళ్ళ మీద కూడా ఇలాంటి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే ప్రతి ఒళ్ళకి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. కొంతమంది ప్రొడ్యూసర్లు నిర్మాతలు చిన్న చిన్న వాళ్ళ అణగదొక్కేది కూడా పోతుంది. మనకు కావాల్సింది ఏంది, ప్రజాస్వామ్యం. ఇండస్ట్రీలో ప్రతి కామన్ మ్యాన్ కూడా పైకి రావాలని కోరుకోవాలి తప్ప చెడు చెవులో చెప్పుకుందాం, గదిలో చెప్పుకుందాం అంటే సెటిల్మెంట్ చేసుకుందాం, మనం మాట్లాడుకుందాం అనే దోవతీస్తుంది తప్ప ఇంకేమి లేదు. ఈరోజు ఏదైతే చెవులో చెప్పుకుందాం అనేది కాకుండా ఒక కమిటీ ఉంటే ఆ కమిటీలో చెప్పి అది అవినీతి జరిగిందా లేదా ఫస్ట్ అది తీయండి. మీరు ఆయనకు షోకాజ్ నోటీసులు ఇస్తే ఆయన రిజైన్ చేయడం, ఆయన రిజైన్ వీళ్ళు ఆమోదించడం అంటే ప్రశ్నించే గొంతు లేకుండా పోతే బానిసతత్వం ముందు సినిమా ఇండస్ట్రీలో కల్పిస్తుంది. అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా చిన్న వాళ్ళని తొక్కేస్తున్నారని, ఎవరు తొక్కుతున్నారు? ఎవరు తొక్కుతున్నారంటే ఈరోజు మనం ఈ హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చిన్న ఇటు ఆదిలాబాద్ నుంచి పడితే అటు చిత్తూరు, ఇటు విశాఖపట్నం, ఈ కొనాల నుంచి ఎక్కడో ఏదో దొరుకుతుంది అని ఆశతో వస్తున్నారు. ఏ నటన దొరుకుతుంది, నేను కళాకారుని కావాలా. ఇప్పుడు ఏదైతే చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే నటన ఏదో ఒక చిన్న వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి చేసేది నేను ప్రదర్శించాలా, నేను కూడా ఒక స్టార్ని కావాలని వస్తున్నారు. కానీ ఇట్లా ప్రశ్నించకుండా మొత్తం కొంతమంది ప్రొడ్యూసర్లు పెద్దవాళ్ళతోనే చెయ్యాలా, పెద్ద వాళ్ళు ఉండాలా, వాళ్ళ పిల్లలే రావాలా, చెవులో చెప్పుకోవాలంటే ఇండస్ట్రీ బాగుపడదు. ఇండస్ట్రీ బాగుపడాలంటే అందరికీ అవకాశాలు రావాలంటే ఏదైనా నీతి జరిగినా అవినీతి జరిగినా దాన్ని తీసుకొచ్చి కమిటీ ముందు పెట్టాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అడిగిన వాళ్ళ మీద షోకాజ్ నోటీసులు ఇచ్చాడు, అడిగిన వాళ్ళ నాకు ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన రెసిగ్నేషన్ లెటర్ రాశాడు. ఆ అవినీతి మీద ఆయన ఏదైతే కమిటీ వెయ్యలే కానీ ఈయన రెసిగ్నేషన్ని మాత్రం ఆమోదించారు. ఓకే, జీవిత గారు అంటే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కదా, క్షమించండి అని చెప్పి తను వాళ్ళ భర్తకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిందా, లేకపోతే తన పదవిని దక్కించుకోవడానికి అలా మాట్లాడింది? భర్తని అంటే ఇప్పుడు సినీ ఆమె ఏమన్నదంటే నాకు వీళ్ళు తెలుసు, సుబ్బిరామరెడ్డి మోహన్ బాబు గారు తెలుసు, నాకు చిరంజీవి గారు తెలుసు, నాకు మోహన్ బాబు గారి కంటే చిరంజీవి గారు చాలా నేర్చుకున్నాను అంటే చిన్న పిల్లల మనస్తత్వం మా ఆయనది రాజశేఖర్ది అన్నట్టు మాట్లాడింది. చిన్న పిల్లల మనస్తత్వం అయినా పెద్దవాళ్ళ మనస్తత్వం అయినా ఒక అవినీతి జరిగితే బయట పెట్టాల్సింది ఎవరైనా సరే. దాన్ని కప్పిపుచ్చుకోవడం ఏదో మా పదవులు కాపాడుకోవడం అని ఏదో మేము ఇండస్ట్రీలో ఒకరి కింద బానిసగా బతకాలంటే ఇది వేస్ట్. భారతదేశం గురించి ప్రపంచ దేశాలు చెప్పుకోవాలా, కానీ ఇలా అవినీతి జరిగితే చెవులో చెప్పుకోవాలనేది చాలా మూర్ఖత్వం. అది మనం చేయలే, అసలు దాన్ని ప్రోత్సహించద్దు కూడా. నేను చెప్తే మారుమూల పల్లెటూరు వాళ్ళు కూడా ఇట్లా వస్తున్నారు, దాదాపు ఇప్పుడున్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. దాన్ని మనం ఎప్పుడు కూడా వ్యతిరేక ఆ రోజు అట్లనే చోలో చెప్పుకోవాలి, ఇట్లాంటి ఒత్తి అణగివేతలు ఉంటే కూడా మనం సెటిల్మెంట్ చేసుకోవాలంటే అది పద్ధతి కాదు. ఏదైనా సరే వాళ్ళకి ఏదైతే డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, ఒకరి మీద కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేయాలి, తప్పు ఉంటే తప్పు అనాలి, లేకుంటే ఇది లేదు అని నిరూపించాలి తప్ప చెవులో చెప్పుకోవడాలు గదిలో చెప్పుకోవడాలని మేము ప్రోత్సహించాం సాధారణ జనాన్ని.
అయితే మాలో ఇప్పుడు ప్రెసిడెంట్గా నరేష్ గారు ఉన్నారు కదా, మీరు నరేష్ గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు కూడా నరేష్ గారికి నేను చెప్పేది ఒకటే, అవినీతి జరిగితే దాన్ని బయటపెట్టండి, లేదు జరగకపోతే ఆయన దేని మీద అయితే ఆరోపణ చేశారు మీరు కడాకండిగా మీ కమిటీ వేసి కమిటీని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఈ ఆ రోజు జరిగిన గొడవ అది ఎలా అయిపోయిందంటే, ఇండస్ట్రీలో చిన్నోడు హైదరాబాద్ రావాలి, మేము ఇండస్ట్రీలో ఏదో చిన్న నాటకాలు వేసి ఏదైతే కళాకారుడిగా ఎదగాలనే దాన్ని చంపడంలాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి మనం అవకాశం కల్పించాలంటే దాని మీద మీరు ప్రజలకి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి కూడా మీరు సమాధానం ఇవ్వాలి. మా అధ్యక్షుడు అయ్యండి నరేష్ గారు ఖచ్చితంగా కూడా సమాధానం ఇవ్వాలి. పక్కనున్న చాలా సుబ్బిరామ్ రెడ్డి గారు ఉన్నారు, మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మోహన్ బాబు గారి రియాక్షన్ కూడా జరిగింది, కాకపోతే మోహన్ బాబు గారు ఏం కామెంట్ చేయలేదు. మీరేమన్నా మోహన్ బాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు స్టేజ్ మీద నలుగురు పెద్ద మనుషులతో కూర్చోగానే ఏదో హుందాతత్వం కాదు. మోహన్ బాబు గారు కూడా విప్పాలా, నోరు విప్పి మాట్లాడాలా. జరిగింది ఏంది, అవినీతి జరిగిందా లేదా దాని మీద దించాలా తప్ప ఆ మైక్ ఆపడాలు, మైక్ తీసుకోవడాలు, ఇది ఇది పద్ధతి కాదనడాలు. ఓకే, అందరి ముంగట మాట్లాడడం పద్ధతి కాదు కావచ్చు, కాకపోతే మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి ఈ విషయం. ఏదైతే అవినీతి గురించి మాట్లాడలే కానీ ఈరోజు ఇంత పెద్ద స్టేజ్లో ఇలా చేయడం తప్పు, ఇది యాక్షన్ తీసుకోవాల్సిందే అన్నారు. ఆయన కూడా చిరంజీవి గారు గతంలో వ్యతిరేకంగా మాట్లాడారు, ఈరోజు పక్కకు కూడా ఏదో మిత్రుడు కాదు. ఫస్ట్ అక్కడ జరిగింది ఏంది, అవినీతి జరిగిందా లేదా అది ప్రేక్షకులకు తెలియాల్సిన సమయం ఉంది. ఇప్పుడు మీరు చెప్పాలా ఈ సమయంలో, లేదు మీరు ఇట్లానే చేస్తూ ఉంటే. ఆయన అన్నారు చిరంజీవి గారు, నాకు ఇచ్చే పెద్దరికం ఏముంటుంది, పెద్దరికానికి సవాల్ ఏముంటుంది, నాకు ఇచ్చే ఏముంటుంది అన్నారు. కానీ మీ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే అవినీతి జరిగిందా లేదా ఫస్ట్ అది ప్రేక్షకులకు చెప్పాలి, యావత్ ప్రపంచానికి కూడా తెలియాలి. ఇక్కడే కాదు మన తెలుగువారు కానీ తెలుగు సినిమాలు చూసేవారు కానీ ప్రపంచ దేశాలలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది తెలవాలి. ఈరోజు ఆ సినిమా ఇండస్ట్రీలో ఏంటి ఇది చోలో చెప్పుకోవాలని ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి అడుగుతారు. ఇది తప్పు. ఏదైనా మనం ఏదో ఒక డెమోక్రసీ అంటే మన ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక తప్పు జరిగిందంటే దాన్ని అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన రాజశేఖర్ గారు కూడా ఆయన చిన్న పదవిలో లేరు కదా, మా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, మరి తప్పేముంది? తప్పు జరిగినప్పుడు దాన్ని బయట పెట్టాలి. ఈరోజు లేదు చోలో చెప్పుకుంటాం గదిలో చెప్పుకుంటాం అంటే నడవది. ఎందుకంటే ఈరోజు చిరంజీవి గారిని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి సినిమాలలోకి సినిమా నటనకు రావాలనుకుంటారు, కానీ ఆయన చోలో చెప్పాలి గదిలో చెప్పాలనడం చాలా తప్పు. చిరంజీవి గారి ముందు రాజశేఖర్ గారు మైక్ లాక్కోవడం జరిగింది కదా, దీన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటే తను ఏం చెప్పారు, మంచి మంచి అయితే అందరిలో మాట్లాడదాము, చెడు అయితే చెవులో చెప్పుకుందాం అని అన్నారు కదా, అది కరెక్టే కదా? ఎందుకనంటే ఇప్పుడు చెడు అనేది అందరిలో అది కంపల్సరీ తప్పు చేస్తారు, అది అది బయట పెడితే చాలా ప్రాబ్లం అని కాదు మంచిది కాదు అది. సో మంచి అనేది మనం చెప్పుకుంటే మంచినే ఉంటుంది అది. సో ఇఫ్ థింక్ ఇన్ ద పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ అనుకుంటాం అంతే, అది ఏం లేదు అది. ఓకే, చెడు అనేది దానిపైన ఫైర్ అయ్యారు కదా రాజశేఖర్ గారు, ఆ చెడు కూడా పబ్లిక్కి తెలిస్తే అక్కడ ఏం జరుగుతుందో ఐడియా వస్తుంది సినిమా వాళ్ళు. అంటే ఇప్పుడు అది చెడు అనేది దానివల్ల ఏదైనా మంచి ఉంటే అది చూపించవచ్చు, అది మంచిదా చెడు అని మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళ పర్సనల్ గొడవలని మనం అనుకుంటున్నాం. అది వాళ్ళ పర్సనల్స్ అనేది మనం ఎప్పుడు అది చెప్పలేం కదా అది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అంటే మొన్న మీరు చూసారు రీసెంట్లీ ఒక వార్ జరిగింది మాలో, చిరంజీవి గారు ఏమన్నారంటే చెడు ఉంటే చెవులో చెప్పండి, మంచి ఉంటే మైక్లో చెప్పుకుందామని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తున్నారు? అంటే రాజశేఖర్ చేసింది కరెక్టే అనుకుంటున్నాను అకార్డింగ్ టు మీ. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీస్ నుంచి చాలామంది హీరోస్ మ్యాక్సిమం టాప్ హీరోస్ అందరూ వాళ్ళే ఉన్నారు. నా అకార్డింగ్ టు మీ అయితే అది రాజశేఖర్ చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే చిరంజీవి చాలా హై పొజిషన్ కాబట్టి అలా చేయకూడదు ఏమో అనిపిస్తుంది. ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి, త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.